యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి దేవుడు తన కృపలో మరియొక దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా ప్రభు ఆది నుంచి అంతం వరకు తండ్రి యేసయ్యా కేవలం నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ప్రభు పొందుకోవడానికి సహాయమును దయచేయండి తండ్రి యేసయ్యా. యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆశ్చర్యకరుడా తండ్రి వారందరితో నువ్వు మాట్లాడండి అయ్యా. నీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి. నీకు వందనాలు. నీ కృపా కాపుదల దయచేసి తండ్రి యేసయ్యా ఆశ్చర్యకరుడా. నీ కృపలో వర్ధిల్లింప చేసి తండ్రి యేసయ్యా. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పరిశుద్ధాత్మ దేవ ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ నామాన్ని మాత్రమే మహిమ ప్రభావం తెచ్చుకునగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశముగా మత్తయి సువార్త 4:19-20. మత్తయి సువార్త 4:19-20. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరుగా చేతనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుందండి. అండ్ హీ సెట్ టు దెమ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ ద ఫిషెస్ ఆఫ్ మ్యాన్. Immediately they left the nets and followed him. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని మలుపు త్రిప్పే డెసిషన్ ఏంటో తెలుసా? ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే డెసిషన్ నిర్ణయం ఏంటో తెలుసా? మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా 4:19 యేసయ్య మొదటిగా ఆంద్రేయ ఆ ఇద్దరు సహోదరులు వారు జాలరులుగా ఉన్నారు. వారు చేపలు పడుతూ ఉన్నప్పుడు ఆ గలిలియా ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు యేసయ్య మొట్టమొదటిగా వారిని చూసి మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టు జాలరుగా చేస్తాను అని చెప్పి ఉన్నారు. తరువాత యేసయ్య ఇంకా కొంత వెంటనే వారు ఏం చేశారు, ఇమీడియట్లీ వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ యొక్క వలలను, దే లెఫ్ట్ దేర్ నెట్స్ అండ్ ఫాలోడ్ హిమ్. వారి యొక్క వలలను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు, ఫాలో చేశారు. అలాగే కొంత దూరం వెళ్ళిన తరువాత యాకోబు యోహానులు వారు కూడా, ఇద్దరు జబదయ కుమారులు ఇద్దరు వారు కూడా సముద్ర తీరంలో వలలను బాగు చేసుకుంటూ ఉండగా వారిని దేవుడు పిలిచారు అండి. దే కాల్డ్ హిమ్, హీ కాల్డ్ దెమ్ అని ఉంటుంది. వారిని యేసయ్య పిలిచారు. వెంటనే వారు వారి యొక్క తండ్రిని, వారి యొక్క దోనెను, అలాగే తండ్రిని వదిలిపెట్టి వచ్చేసారు. దే లెఫ్ట్ దేర్ బోట్స్ అండ్ ద ఫాదర్ అండ్ హీ దే ఫాలోడ్ హిమ్. వారి యొక్క బోట్ దోనెను, ఆ యొక్క తండ్రిని విడిచిపెట్టి వచ్చేసారు. మనం చూసినట్లయితే వారు వెంటనే నిర్ణయాలు తీసేసుకున్నారు. కొంచెం కూడా ఆలోచించరు, అయ్యో ఇది నా మా యొక్క కుటుంబ పోషణ కదా, మా పని ఇది కదా అని కొంచెం కూడా ఏది కూడా ఆలోచన వచ్చినట్లు కూడా లేదు. వెంటనే బైబిల్లో ఉంటుంది, ఇమీడియట్లీ దే ఫాలోడ్ హిమ్. ఇమీడియట్లీ వెంటనే వాళ్ళు యేసయ్యను ఫాలో అయ్యారు, యేసయ్యను వెంబడించారు. అదే వారికి ఒక జీవితంలో మలుపు తిప్పే ఒక నిర్ణయం అయిపోయిందండి. మనం కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలన్నిటికంటే నువ్వు
ఒక్కటి ఒక్క నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయమే నీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పి ఒక నిర్ణయంగా ఉండిపోతుందండి. మనం నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ఆ నిర్ణయాలు ఇప్పుడు మనం మంచిగా ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే ఒక మంచి సమయంలో ఒక మంచి నిర్ణయం మన జీవితంలో తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏం జరుగుతుందంటే ఒక రోజు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. అయ్యో నేను ఎంతో కోల్పోయాను, ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోయాను అని పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. అంతేకాకుండా నువ్వు తీసుకునే నిర్ణయమే నీ యొక్క ఆశీర్వాదానికి, నిన్ను గొప్పగా హెచ్చించడానికి ఒక ప్రామాణికంగా ఒక పునాదిగా ఉంటుంది. అంతేకాకుండా నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలాంటిది అంటే ఇట్స్ ఎ లైఫ్ టైం జర్నీ. ఒక జీవితాంతము దాని గుండా నువ్వు తీసుకున్న నిర్ణయం గుండా, నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానితో నువ్వు దానికి లోబడి దాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ప్రతిరోజును, రోజు రోజును, సంవత్సరాలు సంవత్సరాలను నువ్వు ప్రయాణిస్తూ ఆ నిర్ణయం గుండా నువ్వు వెళ్తూ ఉంటావుండి. నిర్ణయాలు చాలా గొప్పవి. కానీ మన జీవితంలో మలుపు తిప్పే నిర్ణయాలు ఏంటో తెలుసా? ఒక నిర్ణయం ఏంటో తెలుసా? అది ఇప్పుడు మనం చదబడిన వాక్యం గుండా మనం మూడు విషయాలు తెలుసుకుందామండి. మన జీవితాలు ఎంతో గొప్ప నిర్ణయాలు మీద ఆధారపడి ఉంటాయి. మన జీవితాలు ఒక ఆశీర్వదింపబడడం లేకపోతే మనకున్న స్థితి కూడా ఎప్పుడు కూడా మనం తీసుకున్న ఒక నిర్ణయం మీదే, నిర్ణయం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క నిర్ణయం తీసుకుంటే పూర్తిగా నీ జీవితం మలచబడుతుంది. లైఫ్ చేంజింగ్ డెసిషన్, నీ జీవితం మలచబడుతుందని దేవుడు చెప్తూ ఉన్నారు. ఆ నిర్ణయం ఏమిటో మనం చదవబడిన వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిగా అసలు జీవితాలను మలుపు తిప్పే నిర్ణయం అంటే ఏమిటి? అసలు ఆ నిర్ణయం ఏమిటి? మనకి క్వశ్చన్ రావచ్చు కదండి. మన జీవితాలను మలుపు తిప్పే ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ అంటే ఏమిటి మనం చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇందాక చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19 నుండి 22 వరకు మనం చూసినట్లయితే అక్కడ నలుగురు వ్యక్తుల్ని మనం చూడవచ్చు. వారే యేసయ్య శిష్యులు. మొదటగా పేతురు, ఆంద్రేయ వీళ్ళిద్దరూ కూడా జాలరులు. వీళ్ళిద్దరూ సహోదరులు, అన్నాదమ్ములుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ జాలరులుగా ఉన్నప్పుడు యేసయ్య వారిని చూచి ఏం చేశారు అంటే, వారిని చూసి ఏం చేశారు, మీరు నా వెంబడి రండి, ఫాలో మీ అని యేసయ్య చెప్పారు. తరువాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత, కొంత దూరం నడిచిన తర్వాత యేసయ్య ఏం చెప్పారు, తరువాత అక్కడ జబదయ్య కుమారులు ఇద్దరు, యాకోబు, యోహాను ఇద్దరు ఉన్నారు. వారిని చూచి యేసయ్య వారిని పిలిచారు. ఇక్కడ పిలిచినప్పుడు ఏం జరిగింది? యేసయ్య పిలిచారు, నలుగురు వ్యక్తుల్ని పిలిచారు. ఆ నలుగురు వ్యక్తులు కూడా ఏం చేశారో తెలుసా అండి? ఆ నలుగురు వ్యక్తులు కూడా యేసయ్య మమ్మల్ని పిలుస్తున్నారని పట్టించుకోలేదు. కానీ వాళ్ళు కూడా యేసయ్య మాటకు లోబడి, యేసయ్య మమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి ఆ మాటను తీసుకుని యేసయ్యను వారు వెంబడించడానికి ఇష్టపడ్డారు. యేసయ్యను వారిని వెంబడించడానికి ఇష్టపడ్డారు. అదే వారి జీవితంలో ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ అయిపోయిందండి. ఒక జీవితాన్ని మలుపు తిప్పే ఒక డెసిషన్ అయిపోయింది. ఇక్కడ నలుగురిని యేసయ్య పిలిచారు. ఇంకొక వాక్యంలో చూద్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో దేవుడి దగ్గరికి, యేసయ్య దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు. ఆ యవనస్తుడు వచ్చి, నిత్య జీవం పొందటానికి నేను ఏం చేయాలి ప్రభువా, నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఆయన, నువ్వు ఆజ్ఞలన్నీ గోయ్కుంటున్నావా, దొంగలించవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధంగా మాట్లాడవద్దు అని ఆజ్ఞలన్నిటినీ గైకుంటున్నావా అని అడిగినప్పుడు, నేను ఎప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాను ప్రభువా అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, నువ్వు అందుకు, 19:20లో ఉంటుంది, అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడగుట నువ్వు కోరిన ఎడల నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. చూడండి, నీకున్న ఆస్తి అంతటిని అమ్మేసి నువ్వు ఇంకా పరిపూర్ణం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, నువ్వు నన్ను వెంబడించు అని యేసయ్య చెప్పారండి. చూసారా, యేసయ్య అక్కడ శిష్యుల్ని కూడా పిలిచారు, వెంటనే వాళ్ళు వచ్చేసారు. కానీ ఇక్కడ యవ్వనస్తుల్ని కూడా ఫాలో మీ అని, అదే మాట, నన్ను వెంబడించు అని యేసయ్య ఇక్కడ ఒక యవ్వనస్తుడు కూడా చెప్తున్నాడు. కానీ ఆ యవ్వనస్తుడు ఏం చేశాడో తెలుసా? ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను.
వెంబడించలేదండి యేసయ్యను. యేసయ్యను వెంబడించలేదు. ఎవరు ఆ యవనస్తుడు? ఇక్కడ దేవుడు మన ఎదుట ఒక ఐదుగురు వ్యక్తుల్ని పెడుతున్నారు. నలుగురిని యేసయ్య, అందరిని యేసయ్య పిలిచారు. అక్కడ ఉన్న ఐదుగురు వ్యక్తుల్ని యేసయ్య పిలిచారు. కానీ ఆ ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు మాత్రమే వెంబడించారు యేసయ్యని. ఆ ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు మాత్రమే వెంబడించారు. యేసయ్య ఆ యవనస్తుడిని చూసి ఒక మాట అంటారండి. ఆ మాట నిజంగా ఆ యవనస్తుడికి అర్థం కాలేదు. కానీ యేసయ్య నీతో నాతో మరల ఒకసారి ఆ మాటను ఒక్కసారి జ్ఞాపకం ఉంటున్నారు. ఏమంటున్నారంటే, ఇఫ్ యు వుడ్ బి పర్ఫెక్ట్, నువ్వు పరిపూర్ణం అవ్వాలి అంటే, నువ్వు పరిపూర్ణం అవ్వాలి అంటే నేను నిన్ను పిలుస్తున్నా, కానీ నువ్వు కూడా నన్ను వెంబడించాలి. ఇఫ్ యు వుడ్ బి పర్ఫెక్ట్, నేను నిన్ను పిలుస్తున్నా కానీ నువ్వు పరిపూర్ణం అవ్వాలి, నీ జీవితం కంప్లీట్ గా ఉండాలి అంటే నువ్వు కూడా నన్ను వెంబడించాలి. అదేనండి ఒక డెసిషన్ అంటే, ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ అంటే ఏంటో తెలుసా? మన జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం ఏంటో తెలుసా? మనల్ని దేవుడు ప్రతిసారి ఎన్నో మన జీవితంలో ఒక లోటును పూడ్చి ఒక కార్యాన్ని చేసి ఆయన మనల్ని పిలుస్తాడండి. ఆయన మన జీవితంలోనికి వస్తాడు, మనల్ని పిలుస్తాడు. కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను జీవితాంతము ఆయన్ని వెంబడిస్తాను. దే ఇమీడియట్లీ దే ఫాలోడ్ హిమ్, ఇమీడియట్లీ వెంటనే దే ఫాలోడ్ హిమ్, ఆయనను వెంబడించారు. మనము కూడా ఆయనను వెంబడించాలి. ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తాడండి. మన జీవితంలో ఏదో ఒక విధంగా వాక్యానుసారంగా మాటలతో లేకపోతే మన జీవితంలో కార్యాలు జరిగించి దేవుడు మనల్ని పిలుస్తారు. కానీ మనం ఎప్పుడు లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకోగలమో తెలుసా? లైఫ్ చేంజింగ్ డెసిషన్ అంటే ఏంటో తెలుసా? మనము ఆయనను వెంబడించడానికి మనం సిద్ధపడిపోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క శిష్యులుగా ఉన్న వారు ఎవరైతే నలుగురు యేసయ్యని వెంబడించారు, ఈ యవ్వనస్తుడికి కూడా అదే పిలుపు ఉంది, నన్ను వెంబడించు. నువ్వు ఇఫ్ యు వుడ్ లైక్ టు బి పర్ఫెక్ట్, నువ్వు పరిపూర్ణం అవ్వాలని కోరుకుంటున్నావు కదా, ఫాలో మీ, నన్ను వెంబడించు అని యేసయ్య చెప్పినప్పుడు ఆ యొక్క యవ్వనస్తుడు వెళ్ళిపోయాడండి. వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోయాను, పరిపూర్ణుడు అయిపోయాడండి, అవలేదు, తిరిగి వెళ్ళిపోయాను. అప్పుడు మనము కూడా ఇదే చేస్తున్నామండి. మనం యేసయ్యని తెలుసుకుంటున్నాం, కానీ యేసయ్యకి మన జీవితంలో మనము యేసయ్యను వెంబడిస్తున్నామా? మనము యేసయ్యని వెంబడిస్తున్నామా? మనల్ని యేసయ్య పిలుస్తున్నాడు, కానీ మనము కూడా యేసయ్యని వెంబడిస్తున్నామా? మనము యేసయ్యని వెంబడించకపోతే దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు వుడ్ బి పర్ఫెక్ట్, నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలనుకున్నావు అనుకుంటున్నావు కదా, ఒక పరిపూర్ణ వ్యక్తిని అవ్వాలనుకుంటే నువ్వు కూడా నన్ను వెంబడించాలి. నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను పిలుస్తున్నాను, కానీ నువ్వు ఆ పిలుపుకు, ఆ వెంబడించడానికి, వెంబడించడం నిన్నడు చూస్తున్నాం. ఆ యొక్క కాలంలో యేసయ్య భూమి మీద ఉన్నారు కాబట్టి యేసయ్య ఎక్కడికెళ్తే వాళ్ళు అక్కడ యేసయ్యను వెంబడించేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం వెంబడించడం అంటే మనం ఎక్కడికి వెళ్తామండి, యేసయ్య ఎక్కడున్నారు, ఈ భూమి మీద లేరు కదా అని అనుకోవచ్చు. కానీ వెంబడించడం అంటే, ఈ కాలంలో యేసయ్యను వెంబడించడం అంటే మన యొక్క ఆలోచనలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క పనుల్లో ఆయనకి ఇష్టమైన రీతిగా ప్రవర్తించడం అండి. లోకంలో ఎలా ప్రవర్తిస్తున్నారో కాదు, నేను యేసయ్యను వెంబడించాలి, నేను యేసయ్యకి ఇష్టంగా జీవించాలి అన్న డెసిషన్ నువ్వు తీసుకుంటే అదే నీ యొక్క లైఫ్ చేంజింగ్ డెసిషన్ అవుతుందండి. అదే నీ యొక్క జీవితానికి మార్పు తెచ్చే ఒక డెసిషన్, ఒక నిర్ణయం అవుతుంది అండి. చూడండి, ఆ యొక్క వారి యొక్క జీవితము పరిపూర్ణమైంది. శిష్యుల జీవితం, యేసయ్య ఇక్కడ బైబిల్లో చాలా మందిని చూశారు, కానీ ఈరోజు పిలిచారు, కానీ ఈరోజు మన ఎదుట ఐదుగురు వ్యక్తుల్ని పెడుతున్నారు యేసయ్య. ఐదుగురు నలుగురు మాత్రమే ఆ పిలుపుకు లోబడ్డారు. అప్పుడు వారు పరిపూర్ణంగా అయిపోయారు. ఒక సర్కిల్ తీసుకుంటే, ఒక వృత్తం తీసుకుంటే, ఆ వృత్తం ఎప్పుడు మన జీవితంలో, ఒక సర్కిల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలుసా అండి? యేసయ్య మనల్ని పిలుస్తాడు, అది సగంగానే కనిపిస్తుంది, కానీ నువ్వు ఎప్పుడైతే యేసయ్యను వెంబడించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావో, ఎప్పుడైతే యేసయ్యను వెంబడించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావో, అప్పుడు నువ్వు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు పరిపూర్ణంగా, నీ జీవితం పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి. అందుకే అంటాడు, ఇఫ్ యుడ్ లైక్ టు బి పర్ఫెక్ట్, నువ్వు పరిపూర్ణం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నన్ను వెంబడించు. ఆ మాట చెప్పినా కూడా ఆ యవ్వనస్తుడు వెళ్ళిపోయాడు. అదే మాటని దేవాది దేవుడు నీకు నాకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఒక్కసారి ఆయన మాటను గుర్తు చేసుకో,
చేసుకుందామా, నువ్వు పరిపూర్ణం అవ్వాలి అనుకుంటే నువ్వు ఆయనను వెంబడించాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ద్రాక్షావలిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చూసారండి, ఆయన మనల్ని పిలిచారు, కానీ మనము ఆయనలో ఉంటేనే మన జీవితం పరిపూర్ణమవుతుంది, మన జీవితం బహుగా ఫలిస్తుంది. ఇప్పుడు అర్థమైందా అండి? ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ అంటే ఏంటో, ఒక జీవితాన్ని మలుపు త్రిప్పే ఆ యొక్క డెసిషన్, నిర్ణయం ఏంటి ఇప్పుడు అర్థమైందా? రెండవదిగా, నువ్వు అటువంటి నిర్ణయంతో ఉన్నప్పుడు రెండవదిగా ఏం జరుగుతుందో తెలుసా అండి? నీ స్థితి మారుతుంది. అవునా అండి? వారు ఆ యొక్క డెసిషన్ తీసుకున్నారు. ఇమీడియట్లీ వాళ్ళు ఏ ఆలోచన లేదు, నా పోషణ ఎలా, నేను ఎలా బ్రతుకుతాను, మా కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి అని ఏ ఆలోచన లేకుండా వారు వెంటనే ఇమీడియట్లీ దే లెఫ్ట్ దేర్ నెట్స్ అండ్ దే ఫాలోడ్ హిమ్. ఇమీడియట్లీ వారి యొక్క వలలను, వాళ్ళ యొక్క తండ్రిని, దే లెఫ్ట్ దేర్ బోట్స్ అండ్ దే లెఫ్ట్ దేర్ ఫాదర్ అండ్ దే ఫాలోడ్ హిమ్. వారి యొక్క దోణిను, ఆ యొక్క తండ్రిని కూడా వదిలేసి యోహాను యాకోబులో ఏసేను వెంబడించారు. ఆ వెంబడిచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారి యొక్క జాలరులుగా ఉన్నారండి, కానీ వారి స్థితి మారింది. ఏ విధంగా మారింది ఆ స్థితి? మొట్టమొదటిగా వారు ఎలా ఉన్నారు, వారు ఎలా ఉన్నారో తెలుసా? వారు ఏ విధంగా మారిపోయారో తెలుసా? ఎలా మారిపోయారు అంటే మొట్టమొదటిగా శిష్యులుగా మారారు. తరువాత వారు ఏ విధంగా మారారో తెలుసా అండి? తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి యేసయ్య కోసం హతసాక్షులయ్యారండి. పేతుర్ని చూసుకుంటే రోమన్స్లో ఆయన దేవుడి కోసం, దేవుడి వాక్యాన్ని, దేవుడు మరణించిన తర్వాత దేవుడి గురించి చెప్పి సువార్తను ప్రకటించి తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు అండి. తర్వాత ఆండ్రూ ఆయన అతన్ని చూసుకుంటే, ఆ యొక్క సహోదరుని చూసుకుంటే, ఆ యొక్క శిష్యుని గురించి తెలుసుకుంటే పట్రాస్ అనే ప్రాంతంలో ఆయన దేవుడి కోసం పరిచర్య చేసి సిలువ వేయబడ్డాడు. అంతేకాకుండా యాకోబుని చూసుకుంటే యెరూషలేములో ఆయనను సిలువ వేశారు అండి. తరువాత యోహాను యేసయ్య సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ యొక్క తల్లి బాధ్యత యోహానుకు అప్పగించారండి. అంతేకాకుండా ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దేవుడు యోహాన్ని వాడుకున్నాడు. వృద్ధాప్యంలో, చాలా ఓల్డ్ ఏజ్లో యోహాను మరణించాడండి. చూసారా, వారి స్థితి మారిపోయింది. నిజంగా వాళ్ళు జాలర్లుగా ఉంటే ఆ స్థితి అనేది మారేదా అండి? వాళ్ళ స్థితి మారిపోయింది. మనము కూడా దేవుణ్ణి వెంబడించడం అంటే నీకు ఉన్న సమయంలో ఆయన వాక్యం వినడానికి, నీకున్న సమయంలో, నీకు ఒక కొంత సమయం దొరుకుతుందా ఆయన మాటలు వినడానికి, బైబుల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, నువ్వు ఆ ఆశను నువ్వు కనపరుస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? తెలియని సమాధానం, తెలియని ధైర్యం నీ హృదయంలో ఉంటుందండి. లోకంలో ఈ కార్యాలు ఏమీ జరగకపోయినా కూడా నీ స్థితి రోజు రోజు మారుతూ ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ నువ్వు తీసుకున్నావు, ఒక జీవితాన్ని మలుపు తిప్పే ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావు కాబట్టి ఆ డెసిషన్ నిన్ను మారుస్తుంది, నీ స్థితిని మారుస్తుంది. నువ్వు ఇంకొక వాక్యం ఉంటుందండి, సామెతల గ్రంథము ఒక వాక్యాన్ని చదువుతామండి. సామెతలు 28:5లో యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. చూసారా అండి, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తూ ఉంటారో సమస్తాన్ని గ్రహిస్తారంట. వారందరికీ దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఆ యొక్క భర్తను ఎలా చూసుకోవాలి, ఆ యొక్క పిల్లలను సమస్తాన్ని గ్రహించి ఆ కుటుంబాన్ని కట్టుకునేటట్టు చేస్తారు. ఎందుకో తెలుసా? నువ్వేదో పిహెచ్డి చేసావని, గొప్ప గొప్ప చదువులు చదివావు అని కాదు, ఒక జ్ఞానాన్ని అనుగ్రహించి గొప్ప దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావు కాబట్టి ఆయన నీకు జ్ఞానం అనుగ్రహించి నీ స్థితిని రోజు రోజు మారుస్తాడండి. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని వెంబడించడానికి ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకుంటావో నీ స్థితి మారుతూ ఉంటుంది రోజుకు రోజు. అటువంటి స్థితిలో ఉండాలండి. మూడవదిగా ఏంటి అంటే, దేవుడు నిన్ను ఇప్పుడు పిలుస్తున్నారండి. ఎలా అయితే ఆ యొక్క పేతురుని, ఆ యొక్క ఆంద్రేయాన్ని పిలిచారో, యోహాన్ను యాకోబుని పిలిచారో, ఆ యొక్క టీనేజర్ని, యవనస్తుని పిలిచారో, దేవుడు నిన్ను పిలుస్తున్నారు. నీ యొక్క నిర్ణయం ఏమిటి? దేవుడు నిన్నే పిలుస్తున్నారండి. నీ యొక్క నిర్ణయం ఏమిటి? దేవుడు మిమ్మల్నే పిలుస్తున్నారు. నీ యొక్క నిర్ణయం ఏమిటి? దేవుడు 5 వ్యక్తుల్లో 4 పిలిచినప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉందో నీ ముందు పెట్టారు.
పిలవ పిలుపుకు లోబడకుండా వెంబడింపకుండా ఉన్న ఒక టీనేజర్ ఒక యవనస్త్రీ జీవితం ఏ విధంగా ఉందో నీ ముందు పెట్టారు. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నారు, నీ యొక్క నిర్ణయం ఏమిటి? ఒక్కటి గుర్తుపెట్టుకుందామా అండి, దేవుడు వెంబడించడం వల్ల దేవునితో ఉండడం వల్ల నువ్వు ఒక టైం వేస్ట్ పని అనుకోకూడదు. అయ్యో నేను ఒక ఆదివారం ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు వాక్యాన్ని యూట్యూబ్ లో కానీ టీవీలో కానీ చూస్తున్నప్పుడు నాకు టైం వేస్ట్ అవుతుంది, అయ్యో నేను ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నేను ప్రార్థన చేసుకోవడం వాక్యం చదవడం ఎన్ని టైం వేస్ట్ పనులు కదా, ఏదో ఎప్పుడైనా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఆ టైంలో నేను జాబ్ చేసుకోవచ్చు, ఆదివారం చర్చికి వెళ్ళే టైంలో ఇంకా ఎక్స్ట్రా టైం చేయొచ్చు, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, ఇంకా వ్యాపారం చేసుకోవచ్చు, ఆ టైంలో నేను విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఎందుకు నేను చర్చ్కి వెళ్ళాలి, ఎందుకు నేను ఒక సంఘానికి వెళ్ళాలి, ఎందుకు నేను ప్రార్థన చేయాలి, ఎందుకు నేను బైబుల్ చదవాలి అన్నది అనుకుంటావేమో. చూడండి, ఇక్కడ వారు వెంబడించడం ద్వారా వాళ్ళకి టైం వేస్ట్ అయిందో వాళ్ళ జీవితం వేస్ట్ అయిందో ఏమైందో మనం చూద్దాం. వారు ఒక జాలర్లుగా ఉన్నారండి. ఆ జాలర్లుగా ఉన్న వారు కొన్ని ప్రాంతాలకి కొన్ని దేశాలు ఆ ప్రాంతం దాటి దేశాలు దాటి వేసయ్య కోసం వెళ్ళి అక్కడ దేవుడి కోసం బ్రతికారు అండి. వారి జీవితం చూడండి, పరిపూర్ణలై దేవుడి కోసం బ్రతికి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. కానీ ఈ యవ్వనస్తుడికి అక్కడ చూసినట్లే ధనవంతుడైన ఒక యవ్వనస్తుడు అని ఉంటుంది. ఆ యొక్క యవ్వనస్తుడికి ధనముంది, పలుకుబడి కూడా ఉండి ఉంటుంది. అటువంటి యవ్వనస్తుడు యేసును వెంబడింపకపోవడం వల్ల పరిపూర్ణుడు కాలేదు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు వెంబడించడం అనేది ఒక వేస్ట్ ఆఫ్ టైమా లేకపోతే లైఫ్ సేవింగ్ టైమా? టైం సేవింగా? ఒక్కసారి ఆలోచించండి. మనము దేవుణ్ణి వెంబడించడం అనేది ఒక టైం వేస్ట్ పని అనుకుంటాం. ఇట్స్ నాట్ ఎ టైం వేస్ట్ అండి, ఇట్స్ ఎ టైం సేవింగ్ ప్రాసెస్. ఒక దేవుణ్ణి వెంబడించడం అనేది టైం అంతా వ్యర్థమైపోతుంది, నాకు ప్రార్థన వాక్యం అనుకోవద్దు, నీ జీవితాన్ని ఒక ఇంకా గొప్పగా ఆశీర్వదించడానికి దేవుణ్ణి వెంబడిస్తున్నావు కాబట్టి. వాళ్ళు జాలర్లుగా ఉంటే దేవుణ్ణి వెంబడించకపోతే మనం ఇప్పటికే వారి గురించి చెప్పుకునే వాళ్ళం కాదు. కానీ వారు శిష్యులు ఎవరు అంటే ప్రపంచమంతా ఈ నలుగురు వ్యక్తుల గురించి చెప్తుంది కదా అండి. ఎందుకో తెలుసా? వారు దేవుణ్ణి వెంబడించారు కాబట్టి. కనీసం ఈ యొక్క యవ్వనస్తుడు గురించి బైబిల్ గ్రంథంలో ఆయన పేరు కూడా రాయబడలేదండి, ఒక యవ్వనస్తుడు అని మాత్రమే ఉంది. చూసారా, ఇట్స్ నాట్ ఎ టైం వేస్ట్, ఇట్స్ ఎ టైం సేవింగ్ వన్. మనం దేవుణ్ణి వెంబడించడం అనేది ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఒక డెసిషన్ అనేది మన టైం వేస్ట్ పని కాదండి. మన టైంని సేవ్ చేసి మనల్ని గొప్పగా మనం ఈ లోకంలో బ్రతికిన జీవితం ఒక గొప్ప ఆశీర్వాదకరంగా చేసి ఒక టైం సేవింగ్ ప్రాసెస్ అండి. ఈ యొక్క నిర్ణయం అనేది ఒక టైం సేవింగ్ ప్రాసెస్. ఈ యొక్క నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటావా? దేవుడు నిన్నే ఈరోజు పిలుస్తున్నాడు, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావా? మన వాక్య ప్రసంగ అంశం నీ జీవితాన్ని మలుపు తిప్పే డెసిషన్ ఏంటో తెలుసా? ఇప్పుడు అర్థమైందా అండి? మన జీవితాన్ని మలుపు తిప్పే డెసిషన్ ఏంటో తెలుసా? యేసయ్య మనందరినీ పిలుస్తున్నాడు, కానీ నువ్వు ఆయనతో ఉండడానికి ఇష్టపడడమే మన లైఫ్ చేంజింగ్ డెసిషన్ అండి. ఆ డెసిషన్ నువ్వు తీసుకున్నట్లయితే అది ఇట్స్ లైఫ్ టైం ప్రాసెస్ కాబట్టి ఆ యొక్క నిర్ణయంతో నువ్వు ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉండగా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, నువ్వే తోడేయండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, మేము ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకోవాలని నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. మా జీవితాలను మలుపు తిప్పే నిర్ణయం ఏంటో కూడా నువ్వు మా ఉన్నావు తండ్రి. అటువంటి నిర్ణయం మేము తీసుకొని పరిశుద్ధాత్మదేవ యేసయ్య నీకు నీ యొక్క సాక్షులుగా నీ యొక్క గొప్పతనాన్ని లోకంలో చెప్పే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి ప్రభ. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎవరైతే తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరిని నువ్వు పిలిచి ఉన్నావు తండ్రి, కానీ ఆ యొక్క మంచి నిర్ణయం తీసుకునే గొప్ప కృపను ధన్యతను యవ్వనస్తుడు వలె కాకుండా శిష్యులు వలె ప్రభ నీ యొక్క మాటకు వెంటనే లోబడి ప్రభా నేను దినదినము నిన్ను వెంబడిస్తానయ్యా అని ప్రభా నిర్ణయం తీసుకోవడానికి సహాయం దయచేసి వారి యొక్క స్థితిని మార్చండి ప్రభా. వారి యొక్క జీవితంలో ప్రభా వారి యొక్క సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆ నిర్ణయానికి లోబడి తండ్రి దినదినము నీలో అంటగట్టబడే జీవితాన్ని జీవించి ప్రభా నీ గొప్ప సాక్షులుగా లేవనెత్తగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా.
టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈక టీవీ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఈక టీవీ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుడు నిన్ను పిలుస్తారు, కానీ నువ్వు కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నావు అంటే దట్స్ ఎ లైఫ్ చేంజింగ్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. అదే నీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే ఒక నిర్ణయం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ సీనా శ్రయము.